ఎన్నికల ముంగిట జనసేనకు షాక్. 20కి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులకు గ్లాసు గుత్తు. ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు కేటాయింపు. ఇవాళ మూడు జిల్లాల్లో ఏపీ సీఎం పర్యటన. టంగుటూరు, మైదుకూరులో సభలు. సాయంత్రం పీలేరుకు జగన్. కొనసాగుతున్న కేసీఆర్ బస్సు యాత్ర. ఖమ్మం జిల్లాలో రెండో రోజు పర్యటన. ఇవాళ తల్లాడ, కొత్తగూడెంలో మీటింగ్. ముమ్మరంగా కిషన్ రెడ్డి ప్రచారం. ఓటర్లను కలుస్తున్న కేంద్ర మంత్రి. మరోసారి ఆశీర్వదించాలని విన్నపం. వైఎస్ భారతి విస్తృత ప్రచారం. ఇంటింటికి వెళుతున్న సీఎం సతీమణి. జగన్ అవినాష్ ను గెలిపించాలని వినతి. ఇవాళ తెలంగాణకు ప్రధాని మోదీ. జహీరాబాద్ లో బహిరంగ సభ. షా ఫేక్ వీడియోపై స్పందించే అవకాశం. నేడు జమ్మికుంటలో కాంగ్రెస్ సభ. హాజరవుతున్న సీఎం రేవంత్ రెడ్డి. భారీ జనసమీకరణ చేస్తోన్న పార్టీ. ఇవాళ కూటమి మేనిఫెస్టో విడుదల. మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్. సంక్షేమం, ప్రగతికి పెద్దపీట. రెబల్స్ పై వేటు వేసిన టీడీపీ. అరకు, విజయనగరం, అమలాపురంలో సస్పెన్షన్లు. పోలవరం, ఉండి, సత్యవేడులోనూ సేమ్ సీన్. కాసేపట్లో 10th రిజల్ట్స్ రిలీజ్ చేయనున్న తెలంగాణ విద్యాశాఖ. లక్షలాది మంది విద్యార్థుల్లో ఉత్కంఠ. చిత్తూరు జిల్లా సదూంలో ఉద్రిక్తత. బీసీవై పార్టీ అభ్యర్థి వాహనాలపై రాళ్లదాడి. పొంగనూరు నుండి పోటీలో రామచంద్ర యాదవ్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు. మేలో మరింత డేంజర్ అంటోన్న ఐఎండి. 49 డిగ్రీలు టచ్ అయ్యే ప్రమాదం. బీహార్ లో అగ్ని ప్రమాదం. కాలిబూడిదైన అనేక ఇళ్లు. రోడ్డున పడ్డ జనాలు. ప్రజ్వల్ పై చర్యలకు జేడీఎస్ సమాయత్తం. మోదీ అతన్ని మెచ్చుకున్నారన్న ప్రియాంక. చివరికి దేశం విడిచి పారిపోయారని కామెంట్. ప్రజ్వల్ ను అరెస్ట్ చేయాలన్న కాంగ్రెస్. బెంగళూరు, హుబ్లీలలో భారీ నిరసనలు. ఎంపీ నేరాలను బీజేపీ కాపాడిందని ఆరోపణలు. ఢిల్లీపై కోల్కతా విజయం. 7 వికెట్ల తేడాతో కొట్టేసిన కేకేఆర్. నేడు ఎల్ఎస్జీతో ముంబై ఢీ.